అధిక బరువుతో బాధపడుతున్నారా బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి బరువు తగ్గండి వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి। అసలు ముఖ్యంగా కవిత మీద ఆడుతున్నటువంటి డ్రామా కేసీఆర్ కల్వాటే శవాల మీద పేలాలు ఏరుకుంటాడు। ఇక బిడ్డను అడ్డం పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వాన్ని మళ్ళొకసారి చేజిక్కించుకోవాలనే ప్లానింగ్ లో కవితను ఢిల్లీలో కూర్చోబెట్టి ఆడ కూర్చొని చక్రం తిప్పుకుంటా తెర మీద మీలాంటి ఛానళ్ళు పెద్ద పెద్ద ఛానళ్ళు తెలంగాణలో ఈరోజు శాసిస్తున్నటువంటి బీఆర్ఎస్ ఛానళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తెర మీద ఏం చూపించాలి? కవిత 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 బ్రేకింగ్ న్యూస్ కానీ పక్కల ఈరోజు నడిబొడ్డున నాంపల్లి నడిబొడ్డున తెలంగాణ నుంచి 40 లక్షల మంది ఈరోజు నిరుద్యోగస్తులుగా ఉన్నారు। మీరేస్తానన్న 1,91,000 బిస్వాల్ కమిటీ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారము 80,000 ఉద్యోగాలు వేస్తాను రా, 80,000లో 30,000 మందికే నోటిఫికేషన్లు పంపిస్తారు। ఆ 30,000లో ఈరోజు 40 లక్షల మంది నిరుద్యోగంతో ఉన్నటువంటి తెలంగాణలో ఆ ఉద్యోగాల సంగతి ఎటుపోయిందో నిన్నగాదు మొన్న సిరిసిల్లలో చచ్చిపోతే ఆగ మేఘాల మీద వాళ్ళ ఇంటి కుటుంబస్తులు భయపట్టించిరో ఏం చేసిరో తెలియదు కానీ కేటీఆర్ దేవుడు అని మాట్లాడారు। పాపం చచ్చిపోయిన ఇంట్లలో కూడా బెదిరింపులు జరుగుతున్నాయేమో అని నాకు అనుమానంగా ఉంది। ఆయన అప్లై చేసుకోలేదు, అసలు గ్రూప్ 1కు ప్రిపేర్ కాలేదు అని చెప్పారు। అది ఏదేమైనా నిజాలు మాత్రం ఎప్పుడో ఒకరోజు బయటపడతాయి, తప్పదు। తన సొంత నియోజకవర్గంలో జరిగినటువంటి ఆత్మహత్యని ప్రభుత్వ హత్యగా చిత్రీకరిస్తే అది తాను తట్టుకోలేడు, తను మింగిల్ కాలేడు కాబట్టి కేటీఆర్ రామారావు ఈడుండి డ్రామాలు ఆడుతున్నాడు, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి డ్రామాలు ఆడుతున్నాడు, కవిత ఢిల్లీలో ఉండి డ్రామాలు ఆడుతున్నారు। కాబట్టి టీఎస్పీఎస్లో లీక్ అయినటువంటి ఈ ప్రశ్నాపత్రాలకు ఈ ప్రభుత్వానికి కూడా సంబంధం ఉన్నది కాబట్టే ఇది ఇంత పెద్ద స్కామ్ని బయటేస్తారో ఎక్కడ అని ఈ తెర మీద అవి కనపడనేయకుండా, అంటే ఈరోజు హైదరాబాద్లో మేమందరం ఉన్నాం మాట్లాడుతున్నాం కానీ రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఇవన్నీ తెలియవు, ఏం కనబడుతున్నాయో అవే చూస్తారు। కాబట్టి ఆ ప్రజల్ని మోసం చేయడానికే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆడుతున్నటువంటి నాటకం। ఈరోజు మేము దేశవ్యాప్తంగా వెళ్తాం, దేశంలో ఏం చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని మాట్లాడుతున్నారు। ఈ లీకేజ్ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా లేదా? లేదు అంటే మీ దగ్గర ఉన్నటువంటి పిఏనో ఇంకా ఇతరత్ర మీకు సంబంధం లేకుండా ఇది జరిగిందంటే ఎవ్వరు కూడా చెవులో క్యాలీఫ్లవర్లు పెట్టుకోలేదు, ఎవ్వరు కూడా నమ్మరు। ఎందుకంటే ఇందులో ఈరోజు నిన్న ముఖ్యమంత్రికి పోయి చైర్మన్ నేను రాజీనామా పత్రాన్ని సమర్పించాడు, ఆయన ఏ విధంగా రాజీనామా పత్రం సమర్పిస్తాడు? ప్రజల ముందుకు వచ్చి నా తప్పిదం వల్లనే ఇది జరిగింది అని ఆయన ప్రజల ముందు ముక్కు నేలకు రాసి ఆయనకైనా జైలు తలుపుల్ని తెరుచుకొని జైల్లో పోయి కూర్చోవాలి। ఎందుకంటే ఒక అడ్మినిస్ట్రేషన్లో ఒక చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తికి తెలియకుండా కింద స్థాయి వాళ్ళు ఆ తప్పిదం చేసిండ్రంటే ఎంత నామోషి, ఎంత తప్పిదము। 40 లక్షల మంది నిరుద్యోగస్తులతో ఆడుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి వ్యవస్థల్ని కూడా మార్చేసి వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు తిప్పి తిప్పి నేలకేసి బండకేసి కొట్టాల్సినటువంటి అవసరం వస్తుంది, వచ్చింది కూడా అతి త్వరలో। ఇంత అమానుషం గతంలో చూసినాం మనం, ఇంటర్ విద్యార్థులకు పేపర్ లీకేజ్ వల్ల పేపర్ సరిగ్గా కరెక్షన్ చేయకపోవడం వల్ల 28 మంది చచ్చిపోయినరు, అట్లనే ఎంసెట్ పేపర్ లీకేజ్, మొన్న పోలీస్ రిక్రూట్మెంట్ లొల్లి, ఈరోజు ఏ లొల్లి లేకుండా అసలు ఒక్క రిక్రూట్మెంట్ అయినా జరుగుతుందా? కేవలం వైన్స్ రిక్రూట్మెంటో లేకపోతే బ్రాండీ షాపులకో లైసెన్సులు ఇచ్చే టైంలో మాత్రం లీక్ కాదు, అదొక్కటే కరెక్ట్గా వ్యవస్థ నడుస్తుందంటే రాష్ట్రంలో అదొక్కటే। కాబట్టి ప్రజలకు సంబంధించిన ఏ వ్యవస్థ కూడా సరిగ్గా నడవదు, ప్రభుత్వానికి కావాల్సిన లిక్కర్ ఆదాయం మాత్రం కరెక్ట్గా నడుస్తుంది। ఈరోజు తెలంగాణ ప్రజలు భయభ్రాంతులకు గురైనరు, తెలంగాణ ప్రజలకు భయభ్రాంతులకు గురి కాకుండా నిరుద్యోగస్తులు మనస్తాపం చెందకుండా ఈ ప్రభుత్వాన్ని మార్చేస్తే వచ్చే ప్రభుత్వంలో డెఫినెట్గా మీకు ఉద్యోగాలు వస్తాయి, మీరు ఇంత భయపడాల్సినటువంటి అవసరం లేదు। ఇంకో ఏడాదైతే కొత్త ప్రభుత్వం వస్తుంది, కాబట్టి ఈ ప్రభుత్వానికి దించడం ఎట్లా అని మీరు ఆలోచించండి। ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం వస్తుంది, అధైర్యపడొద్దు నిరుద్యోగ యువతాన్ని నేను వేడుకుంటున్నా। నేను అనుకోవడము, నా ఊహ ప్రకారము మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యి ఇన్ని రోజులైనా లోపల లాకప్లో ఉన్నా కూడా కవిత అరెస్ట్ కాలేదు అని అంటే వీళ్ళిద్దరు లోపాయికార ఒప్పందాలు ఇద్దరివి అంటే టార్గెట్లు కంప్లీట్ అయితే కవిత బయటపడతారు డెఫినెట్గా। కేసీఆర్కి నచ్చిన పనులు వాళ్ళు చేయాలి, బీజేపీకి నచ్చిన పనులు కేసీఆర్ చేయాలి వచ్చే ఎన్నికల్లో। కాబట్టి ఆ ఇద్దరి ఒప్పందాలు సమకూరితే డెఫినెట్గా కవిత బయటనే ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ కాదు। ఇప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి మల్లారెడ్డిని, చుట్టుపక్కల ఉన్నటువంటి ఆయన ఆలుగడ్డల సీనుని, ఒక 5-6 మంది ఇంటి మీద దాడులు జరిగినాయి కదా, ఐటీ దాడులు, సిబిఐ దాడులు, ఈడీ దాడులు జరిగినాయి, వాళ్ళు ఎవరి లోపలికి ఉందే కవిత ఎట్లా పోతుంది? ఇంతమందిని రక్షించుకున్నాడో తన బిడ్డను రక్షించుకోడా? 6 నూరైనా ఊరు 6 అయినా కూడా ఎన్ని తప్పిదాలు జరిగినా ఎన్ని మోసాలు జరిగినా ఇక ఏమనాలే ఇక కల్లు వ్యాపారం చేస్తున్నటువంటి కవితని లోపల పెట్టడానికి తండ్రి మనసు ఒప్పుకోదు. తెలంగాణలో 2 కోట్ల మంది ఏమైనా పర్లేదు కానీ బిడ్డను రక్షించుకుంటాడు. మేమందరం తెలంగాణ ప్రజలు 1200-1400 మంది చచ్చిపోతే తెలంగాణ వచ్చింది, దాని మీద కూర్చొని ఊరేగుతుంటూ దేశ రాష్ట్రాన్ని దోచుకుంటుడు ఇక దేశం మీద దేశ దిమ్మరుడు అవుతున్నాడు. కాబట్టి ఈరోజు కవితని పంపిస్తాను అనే డ్రామా మాత్రం బీజేపీ ఆడుతుంది. దాని వెనకాల చేయాల్సినటువంటి రాజకీయం చూసాను కదా, ఇక్కడ జెడ్పీటీసీ నుంచి మొదలు పెడితే ఎంపీ మంత్రులు వాళ్ళకు కావాల్సినటువంటి సకల బలగం అంతా పోయి ఢిల్లీలో కూర్చున్నది. వాళ్ళు ఊకేనా మంతనాలు జరుగుతలేరా, చక్రం తిప్పుతలేరా, ఏం కావాలో అవి మోదీకి సమకూరుస్తలేరా? కాబట్టి ఇవన్నీ కేవలం తెలంగాణలో ఈ టీఎస్పీఎస్సీ ఉద్యోగ సమస్యలు నడుస్తున్నాయి, దీన్ని కవర్ చేసుకోవాలి. నిన్న కాదు మొన్న స్వప్నలో కాంప్లెక్స్ కాలిపోయి 7 మంది చచ్చిపోయినరు. ఇవన్నిటి మీద ఇష్యూస్ మీద ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలు ప్రతిపక్షాలు ఎండగడతాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర సక్సెస్ఫుల్గా నడుస్తుంది. వ్యతిరేక పవనాలు బీఆర్ఎస్ పార్టీకి నడుస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి ఎక్కడో వస్తుందని కాబట్టి తెర మీద 4 రోజులు నడిపిస్తున్నటువంటి డ్రామా తప్పించి కవితమ్మ అరెస్ట్ కాదు నిన్న ఇట్లా చూపించింది చూసిర్రా మీరు అంటే నేను విన్నయ్యి వచ్చినా అంటున్నది ఆమె, నేను లిక్కర్ స్కామ్లో పోయి నేను ఇట్లా గెలిచి వచ్చినా అని చెప్తుంది. కాబట్టి తెలంగాణ ప్రజలు కేవలం కవిత ఇష్యూ కాదు, ఈరోజు ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి, దాని మీద ఆలోచిద్దాం. ఆమె తప్పు చేస్తే లోపలికి పోతుంది, తప్పు చేయకుంటే బయట ఉంటుంది. ఆమె శుద్ధపూసనా లేకపోతే కడిగిన ముత్తేమా అని తేల్చుకోవాల్సింది ఈడీ. కానీ దీని మధ్యలో వీళ్ళందరూ మాట్లాడడానికి ఏం పని ఉన్నది? నేను అంటున్నా కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో బిడ్డను లోపలికి పంపించాడు, 600 కూడా పంపించాడని నేను చెప్తున్నా. అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్లోని లింక్ని క్లిక్ చేయండి.